చంద్రబాబు కోసం రంగంలోకి నిమ్మగడ్డ. అదే చేస్తే కూటమి ఓటమి ఖాయం. వచ్చే ఎన్నికలలో విజయం సాధించాలనే తాపత్రయంతో ముఖ్యమంత్రి జగన్ను ఎదుర్కోలేమనే భయంతో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరో కృష్ణుడిని ప్రవేశపెట్టారు. ప్రశాంత్ కిషోర్, జయప్రకాష్ నారాయణ్ ఇలా ఒక్కొక్కరిని రంగంలోకి దింపిన ఆయన తాజాగా మాజీ సీఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ను దించారు. ఆయన చేత చిలుక పలుకులు పలికించారు. వాలంటీర్ల వ్యవస్థపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనదైన ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు. నిమ్మగడ్డ ఎవరివైపో రాష్ట్ర ప్రజలకే కాదు లోకానికంతా తెలుసు. రాష్ట్ర సీఈసీగా ఆయన వైఎస్ జగన్పై ఎంత కక్షపూరితంగా వ్యవహరించారో తెలియంది కాదు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. జగన్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని తలపెట్టినప్పుడు వాటిని జరగనేయలేదు. తన ఇష్ట ప్రకారం కూడా ఎన్నికల తేదీలను ప్రకటించారు. ఆయనకు ఆ స్వేచ్ఛ ఉండవచ్చు, కానీ జగన్ను చిక్కుల్లో పడేసి స్థానిక సంస్థల ఎన్నికలను టీడీపీకి అనుకూలంగా మలిచేందుకు నిమ్మగడ్డ ప్రయత్నించారని ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో పరిస్థితిపై ఆయన తాజాగా ఓ రౌండ్ టేబుల్ సమావేశంలో అవాకులు చవాకులు పేలారు. ఎన్నికల స్వేచ్ఛగా జరిగే పరిస్థితి లేదని ఆయన ఆందోళన కూడా వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోని సంఘటనలను కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేది. సరే, ఆ విషయాన్ని పక్కన పెడదాం. వాలంటీర్ వ్యవస్థపై ఆయన ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికలు ముగిసే వరకు వాలంటీర్లను సేవలకు దూరంగా పెట్టాలని ఆయన కోరారు. లబ్ధిదారులు సచివాలయాలకు వెళ్ళి పెన్షన్లు తీసుకుంటారని ఆయన అంటున్నారు. అంటే చంద్రబాబు ప్రభుత్వ హయాంలోని పరిస్థితిని పునరుద్ధరించాలని ఆయన కోరుతున్నారు. దానివల్ల పరిస్థితి ఎదురు తిరుగుతుందని ఆయన అనుకోవడం లేదు. తమకు అత్యంత సులభంగా కాలు కదపకుండా అందే ప్రయోజనాలను టీడీపీ కాకుండా చేసిందనే ఆగ్రహం ప్రజల్లో కలిగే అవకాశం ఉంది. అది టీడీపీకే ఎదురు తిరుగుతుంది. వారి కొంప వారే ముంచుకునేందుకే ఆ ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ వస్తే మళ్ళీ అదే పరిస్థితి వస్తుందని ప్రజలు భావించి జగన్కు అనుకూలంగా ప్రజలు మరింతగా పోలరైజ్ అవకాశం ఉంటుంది. అయితే వాలంటీర్ల వ్యవస్థనే వైఎస్ జగన్ను తిరిగి అధికారంలోకి తెస్తుందనే భయం కన్నా వారి ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను దెబ్బతీసే ప్రమాదం ఉందనే భయం లోపల చంద్రబాబుకుంది. దానిని అడ్డుకోవడం ఆయన తరం కాదనేది ఆయనకు తెలుసు. అందుకే పొంతనలేని అనాలోచిత చర్యలకు దిగుతున్నారు.